మీరే. మీరు మారకుంటే తీరు మార్చుకోకుంటే నేనే సిట్టింగ్లను మార్చాల్సి వస్తుంది. క్లుప్తంగా ఇది సీఎం వైఎస్ జగన్ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్లారిటీ. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై రివ్యూ మీటింగ్లో సీఎం జగన్ పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి ప్రజల మద్దతు ఎలా గెలుచుకోవాలో పోసగుచ్చినట్లు పాయింట్ టు పాయింట్ వివరించారు. రాష్ట్రంలోని ప్రతి సచివాలయాన్ని ఆ పరిధిలో ఉన్న ప్రజా ప్రతినిధులు కనీసం 2 రోజుల పాటైనా సందర్శించాలన్నారు. ఆ చేసే పనిలో క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యమని సూచించారు. నాణ్యమైన ప్రజా సేవల్ని అందించినప్పుడే సత్ఫలితాలు వస్తాయని సీఎం జగన్ వివరించారు. 7 గంటల పాటు కనీసం అంటే ప్రతిరోజు ప్రతి సచివాలయానికి 12 గంటల నుంచి 14 గంటలు కనీసం అంటే కేటాయించాలి. ప్రతిరోజు 6-7 గంటలు ఉండాలనేది 2 కండిషన్లు పెట్టి మీ కోసం చేస్తా ఉన్న ఎక్సర్సైజ్ ఇది. దయచేసి జాగృతగా క్వాలిటీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సక్రమంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత ప్రతిపక్ష పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వకూడదని హెచ్చరించారు. మనం మళ్లీ అధికారంలోకి రాకుంటే అవినీతి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు రాజ్యమేల్తాయని అప్పుడు అల్టిమేట్ గా ప్రజలు నష్టపోతారని అన్నారు. ఈ రోజు జరుగుతున్న యుద్ధం ప్రతి పేదవాడికి మంచి జరగాలని కాంక్షించే మనకు ప్రజల మీద ప్రేమ లేని పెత్తందారి పార్టీలకు మధ్య అని జగన్ పేర్కొన్నారు. మనం నష్టపోతే మనం అధికారం కోల్పోతే ప్రతి పేదవాడు నష్టపోతాడని సీఎం వివరించారు. పెత్తందారి మనస్తత్వం ఉన్న వారికి మధ్య ప్రతి పేదవాడికి రిప్రజెంటేటివ్ ఎవడు అనంటే మనమే. మనం నష్టపోతే పేదవాడు నష్టపోతాడు. మనం అధికారం లేక పొరపాటున రాలేదనంటే రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికి కూడా న్యాయం జరగదు. మోసంతో కూడిన రాజకీయాలు, ప్రజలను వాడుకొని ఉపయోగించుకొని వాడి వదిలేసే రాజకీయం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విధిగా నిర్వర్తించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేశారు సీఎం జగన్. మిమ్మల్ని గెలిపించే ఏకైక కార్యక్రమం ఇదేనని మంత్రులు ఎమ్మెల్యేలకు కరాఖండిగా తెలిసి చెప్పారు. ఎన్నికలకు ఇంకా 16 నెలల సమయం ఉందని, ఈ 16 నెలల్లో ప్రతి వైసీపీ ప్రజా ప్రతినిధి రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్లాల్సిందేనన్నారు. ప్రతి ఇంటికి కనీసం 5 నిమిషాల సమయం వెచ్చించాలని సూచించారు. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు మన చేతిలో ఉన్న బిగ్గెస్ట్ వెపన్ గడప గడపకు కార్యక్రమమని జగన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నువ్వేదో ఎలక్షన్కి ఏదో ఒక నెల ముందో 2 నెలల ముందో మీరు చేస్తే టైం దొరకడం లేదు కాబట్టి, ప్రతి ఇంట్లోనూ టైం అంతంత టైం ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మనం టైం గడపడాకపోతున్నాము అనేది ఒక చెప్పుకునేదానికి ఒక అవకాశం, చెప్పుకునేదానికి ఒక రీజన్. కానీ ఈరోజు నీ దగ్గర ఇంత టైం ఉంది, ఈ రోజుకి కూడా సీరియస్గా తీసుకున్నా కూడా ఈ రోజు నుంచి కూడా 16 నెలల టైం ఉంది, ఈ రోజుకి కూడా మీ దగ్గర ఇంత టైం పెట్టుకొని ప్రతి ఇంట్లో మీరు ఒక 5 నిమిషాలు సేపు ప్రజాప్రతినిధులు ప్రజలతో నిత్యం అమేకమవ్వాలన్నారు వైఎస్ జగన్. మన పాలనలో జరిగిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి గుర్తు చేసినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని మంత్రులు ఎమ్మెల్యేలను మోటివేట్ చేశారు. అధికారం అనేది మనకు బాధ్యత అని, ఎదిగే కొద్దీ ఒదిగినప్పుడే ప్రజానాయకులుగా ప్రజల్లో గుర్తింపు వస్తుందని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమయ్యే అవకాశాన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి, ప్రతి వైసీపీ నాయకుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గడప గడప కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉంటాం? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ప్రజాసేవకులం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం అధికారం మన చేతుల్లో ఉన్నప్పుడు మనం అధికారం చలాయించడం కోసం కాదు మనం ఎమ్మెల్యేలుగా ఉండేది, మంత్రులుగా ఉండేది, నేను సీఎంగా ఉండేది. అధికారం మనకు ఎందుకు ఉంది అనంటే, ఎందుకు వచ్చింది అనంటే, బాధ్యత ఏమిటి అనంటే మనం ప్రజాసేవ